జరిగిన ఓ యాక్సిడెంట్ ఒక కుటుంబాన్ని చిదిమేసింది. ఆదివారం రాత్రి ధర్మారావు అనే కౌలు రైతు మార్కెట్ యార్డ్లో పంట అమ్మిన డబ్బులతో ఇంటికి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం తీసుకుంటూ చనిపోయాడు. కౌలు వ్యవసాయం తప్ప వేరే ఆధారం లేని ఆ రైతు కుటుంబం రోడ్డున పడింది. తన భర్త చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఇద్దరు పిల్లల్ని ఎలా పోషించాలోనే ఆందోళనలో ఉన్న మృతుడి భార్య తన పిల్లలకు విషమిచ్చి తాను కూడా తాగింది. ఈ విషాద సంఘటనలో తల్లి పెద్ద కూతురు చనిపోగా చిన్న కూతురు ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతోంది. ఇప్పటికే 2 రోజులుగా మృతదేహాలు మార్చురీలో ఉండటంతో కోమాలో ఉన్న ఆ పాపను కోర్టు పర్మిషన్తో 1 నిమిషం పాటు స్పృహలోకి తీసుకొచ్చి కుటుంబ సభ్యుల డెడ్ బాడీలను ఆఖరిసారిగా చూపించడానికి వైద్యులు అంతా సిద్ధం చేస్తున్నారు. ఈ పరిస్థితిలో ఆ పాప తన తల్లిదండ్రుల శవాన్ని చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని చెప్పి దాని లోపలికి వెళ్తాం. అలా భయంగా చూడకంజలి, నేను తట్టుకోలేను. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నావుగా, ఓపిక ఉండాలిగా. చూడంత నీరసంగా ఉన్నావు. తిను అంజలి, అంజలి తిను. నేను సరెండర్ అవ్వడమే కానీ కావాల్సింది. అందుకేగా 2 రోజులు నేను తిండి తిప్పలు మానేసి ఆ రూమ్లో లాకేసుకుని ఉండిపోయావు. క్రిమినల్ కాదు అంజలి, క్రియేటర్ని. నా లైఫ్లో నేను ఎప్పుడు ఒక్క మాట కూడా పడలేదు. నా హార్డ్ వర్క్తోనే ఈ పొజిషన్కి వచ్చాను. సొసైటీలో పేరు గుర్తింపు సంపాదించుకున్నాను. అలాంటిదా రైతు చిన్న సిగరెట్ వేసానని నీ ముందే నన్ను చేసుకున్నాడు. ఇలాంటి అనుభవం నాకు ఎప్పుడు ఎదురవలేదు. అందుకే ఆవేశంలో ఏం చేస్తున్నాను నాకు తెలియలేదు. ఆ ఆవేశంలోనే అంతా జరిగిపోయింది. ఆ ఘోరాన్ని టీవీలో చూసినప్పుడు నా కంట్లో నీళ్ళు ఆగలేదు అంజలి. కోపం వల్ల ఇంత దారుణం జరుగుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. నువ్వు చెప్పంజలి, మన పెళ్ళైన 3 ఏళ్ళలో ఏ రోజైనా నేను తప్పు చేశానా? నీకు నచ్చని పని చేశానా? మరి ఒక్క తప్పుని ఎందుకు క్షమించలేకపోతున్నావు అంజలి? క్షమించడానికి నువ్వు చేసిన చిన్న తప్పు కాదు సిద్ధార్థ్. ఒక మనిషిని చంపేశావు, ఒక కుటుంబాన్ని చితిమేశావు, ఒక పాపని అనాథని చేశావు. ఓ పని చేద్దాం అంజలి, ఆ పాపని మనమే దత్తత తీసుకుందాం. మనకెక్క పిల్లలొద్దు, తనే నా కూతురు. నేను సంపాదించిందంతా తనకే. వాళ్ళమ్మ నాన్న కూడా గుర్తురానంత ప్రేమగా మనం పెంచుకుందాం, సరేనా? నువ్వు చేసిన తప్పు సరిదిద్దుకునేంత చిన్నది కాదు సిద్ధార్థ్. శిక్ష అనుభవించాల్సినంత దారుణమైన తప్పు చేశావు. అంటే నేను జైలుకి వెళ్తే నువ్వు హ్యాపీగా ఉండగలవా అంజలి?
హ్యాపీగా ఉండలేను సిద్ధార్థ్. కానీ నువ్వు నీ తప్పు ఒప్పుకుంటే నీకోసం నేను ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తూ ఉంటాను. మరి ఆ పాప లైఫ్? మన కూతురుగా నేను పెంచుతాను సిద్ధార్థ్, డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్. పద, వెళ్ళి పోలీసులకు సరెండర్ అవ్వదు కానీ. ఏంటి అలా చూస్తున్నావు? ప్రేమగా చెప్తే అర్థం కదా, ముగుణ్ణి జైలుకి పంపించి నువ్వు హ్యాపీగా ఉండగలవేమో. నా ఇమేజ్లో ఇంచు తగ్గినా నేను బతకలేను. అంటే నాకంటే నీకు? నువ్వేంటే? నా ఇమేజ్ అంటే నాకు ప్రాణం కన్నా ఎక్కువ. దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను, ఏదైనా చేస్తాను. నువ్వు నాకు ఒకప్పుడు దేవుళ్ళ కనిపించు, కనీసం ఒక మనిషిలా కూడా కనిపించట్లేదు. నా సిద్ధార్థ్ 2 రోజుల క్రితమే చనిపోయాడు. నీలాంటి క్రిమినల్తో లైఫ్ లాంగ్ కలిసి బ్రతకాలన్న ఆలోచనకే భయపడ్డా. నాకు నువ్వు సరైన దారిని చూపించావు. థ్యాంక్ యూ. ఆ రోజు కోపంతో రైతుని చంపాను. ఆ తర్వాత ఇమేజ్ పోతుందని భయంతో అంజలిని కూడా చంపేశాను. ఆ ఇమేజ్ కోసమే నేను చేసిన తప్పును సరిదిద్దుకోలేనంత దూరం వెళ్ళిపోయాను. ఇప్పుడు కూడా దాన్ని పెంచుకోవడం కోసమే ఆ మున్నాను కలవడానికి వెళ్తున్నాను. ఈ ఇమేజ్ కాంప్లెక్స్ని డిజీజ్ అనుకుంటారు, డిసార్డర్ అనుకుంటారు, మీ ఇష్టం. నేను ఎప్పటికీ నిజాన్ని మాత్రం ఒప్పుకోలేను. ఇది మనం ఇద్దరి మధ్యన ఉండిపోతే బెటర్. నాకు టైం ఏం సార్? కలవడానికి వస్తున్నాడని జైలు దగ్గర ఉన్న మాకు రెస్పాండింగ్ తెలియజేస్తున్నారు. ఝాన్సీ, ప్రస్తుతం మున్న ఉన్న జైలు దగ్గర పరిస్థితి ఎలా ఉంది? ప్రముఖ డైరెక్టర్ సిద్ధార్థ భార్య అంజలి హత్య కేసులో ఉరిశిక్ష పడిన ముద్దాయి చివరి కోరికను తీర్చడానికి మరికొద్ది సేపట్లో సిద్ధార్థ్ ఇక్కడికి వస్తున్నారు. మున్న సిద్ధార్థ్తో ఏం మాట్లాడుతున్నది చాలా ఆసక్తిగా మారింది. ఏది ఏమైనా సిద్ధార్థ్ ఎంత గొప్పమనిసో దీని బట్టి అర్థమవుతోంది. ఏంటమ్మా, ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు? ఆ డైరెక్టర్ గొప్ప అంటావేంటి? ఆయన తన భార్యను చెప్పాడని మీరెలా చెప్పగలుగుతున్నారు? అయ్యో, వాడే చెప్పాడమ్మా, నా కొడుకు చెప్పలేదు. ఎవరైనా ఊరి తీసే ఒడ్డి చివరి కోరిక ఏంటని అడిగితే తల్లిదండ్రులను చూడాలంటాడేదని. కానీ నా కొడుకు ఆ డైరెక్టర్ గారిని చూడాలనుకున్నాడు. మీరు ఎవరన్నా ఆలోచించారా? ఎంతకన్నా ఆలోచించారా? అయ్యా సారు, సారు మీకు తెలుసు కదా, నా కొడుకు హత్య చేయలేదండి. మీరే మీ భార్యను చంపారని ఇప్పుడే మున్న తల్లి మీడియా ముందుకు వచ్చారు. ఎవరు చంపారన్న విషయం గ్రేట్ లాయర్ వీరేంద్ర గారు ఆల్రెడీ కోర్టులో ప్రూవ్ చేశారు. కొడుకు చనిపోతున్నాడని బాధలు ఆవిడేదో మెంటల్ స్టేట్లో ఏదైతే మాట్లాడుంటారు. మీడియా అందరిని ఒకటే కోరుకుంటున్నాను, ఇష్యూని పెద్ద చెయ్యండి ప్లీజ్. మొన్న మిమ్మల్ని ఎందుకు కలవాలనుకుంటున్నారో కారణం చెప్పగలరా? పాపం అతని తల్లి క్యాన్సర్తో బాధపడుతుంది,
ఇదని సాయం కోసం అయ్యండి. మీరు సాయం చేయగలరా? 100% సార్ 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 కిలీ సార్ బాబు కోసం తీసుకో సార్ సమాధానం చెప్పండి సార్ సార్ మీతో పర్సనల్గా మాట్లాడాలని కోరుకున్న మొన్న అక్కడ వెయిట్ చేస్తున్నాడు. వెళ్ళి మాట్లాడండి. నన్ను ఎందుకు కలవాలనుకున్నావు? ఆ రోజు మా అమ్మను బతికించుకోవడం కోసం. మీరు చేసిన నేరాన్ని నేను చేశానని ఒప్పుకున్నాను. ఇప్పుడు మా అమ్మ నన్ను బతికించుకోవడం కోసం మీరు నాకు ఇచ్చిన డబ్బు మీకు తిరిగి ఇచ్చేసింది. మా అమ్మ కోసం నేను చేసిన త్యాగం అర్థం లేకుండా పోయింది సార్. ఇప్పుడు మా అమ్మ బతకాలంటే దయచేసి మీరు వెనక్కి తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేయండి సార్. ఇది చెప్పడానికి నన్ను ఉరి తీసే ముందు మిమ్మల్ని కలవాలనుకున్నాను సార్. కానీ ఒకటి అర్థమైంది సార్, డబ్బుంటే చాలు సార్, ఎలాంటి తప్పు చేసినా తప్పించుకోవచ్చు. తప్పు చేసినాడు ఎప్పటికీ తప్పించుకోలేడు. చెప్పా కదా నీ నోటితోనే నిజం చెప్పిస్తానని. నీ ఇంట్లో నిన్ను షూట్ చేసినప్పుడే నేను గేమ్ స్టార్ట్ చేశాను. నీ మెడకి ఉరితాడేసిన రోజే నీ బెడ్రూంలో కెమెరా పెట్టాను. యాక్సిడెంట్ అయ్యాక డాక్టర్తో నీకు అబద్ధం చెప్పించాను. నేను ఇక కోలుకోలేనని నిన్ను నమ్మించాను. అప్పుడు వచ్చారా నీ ఇంటికి దీనంగా, సెంటిమెంట్తో కొట్టాను. నేనేం చేయలేనని నమ్మావు అంతే. నీ నోట్లోంచి నిజాలు గట్టు దిగిన గోదావరిలా ఉర్రకలేసుకుంటూ బయటకు వచ్చాయి. నువ్వు చేయించిన యాక్సిడెంట్తోనే నీ ఆటకి ముగింపు దొరికింది. నేను రికార్డ్ చేసిన మొత్తం ఫుటేజ్ గవర్నర్ ముందు పెట్టాను. ఇది మొన్న ఉరి శిక్ష రద్దు చేస్తూ గవర్నర్ ఇచ్చిన ఆర్డర్స్. ఇది హైకోర్టు నీకు ఇష్యూ చేసిన అరెస్ట్ వారెంట్. ఈ ఆటలా ఉంది? చాలా గొప్పగా ప్లాన్ చేశారు సార్. నీకన్నానా? ఇమేజ్ కాపాడుకోవడం కోసం నువ్వు క్రైమ్ చేశావు. న్యాయం కోసం నిలబడుతున్న క్రిమినల్ లాయర్ని, క్రైమ్ చేసి కూడా న్యాయాన్ని నిలబెట్టచ్చు నువ్వు నాకు కొత్తగా నేర్పావు. ఈ ఆటలో మీరే గెలిచారనుకుంటున్నారా సార్? మరి మీరు న్యాయాన్ని మాత్రమే కాపాడారు సార్. మీరు ఎప్పుడో ఒక మాట చెప్తుంటారు, నాకు మృత్యుని 360 డిగ్రీస్లో పరిచయం చేస్తానని. ఇలాంటి పరిస్థితి రాకూడదని ఆ మృత్యుని నిత్యం నా జేబులో పెట్టుకు తిరుగుతుంటాను సార్. నేను బ్రతుకుండగా నా ఇమేజ్ని ఎవ్వరూ డ్యామేజ్ చేయలేరు. నో